సుదర్శన్ బాబు గారు స్టేట్ ప్రెసిడెంట్ షెడ్యూల్ క్యాస్ట్ రైట్స్ ప్రొటెక్షన్ సొసైటీ ఉన్నారా? చిన్న విన్నపం, మీరు మాట్లాడే వాళ్ళు ఎవరైనా ఉంటే స్లిప్ పంపించండి. వేదిక నిర్వహించిన పెద్దలు సభాధ్యక్షులు శ్రీ నంబర్ నాయక్ గారికి, ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి డైరెక్టర్ గారు కన్నకర్ గారికి, లక్ష్మీరామకృష్ణ గారికి, డిడి హైదరాబాద్ గారికి, రామారావు గారికి, మరి డాక్టర్ బాబు జగజీవనరామ్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాలకు ఇచ్చేసినటువంటి అన్ని కుల సంఘాల ప్రజా సంఘాల నాయకులకు జయబీ తెలియజేస్తున్నాను. ఈ రాబోయే జయంతిని ఎలా మనం నిర్వహించుకోవాలి, ఎక్కడ చేస్తే బాగుంటుంది అనే ఒక విషయం పైన అధికారులు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్న వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి అదే మాదిరిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలపైన మంచి అవగాహనతో కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా అప్పట్లో 1 లక్ష రూపాయలు అనేది ఎన్ఎస్ఎఫ్ టీసీ ద్వారా వస్తే చాలా పెద్ద విషయం, కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటిని 10 లక్షలకు అమాంతం పెంచడం జరిగింది. మరి అదే మాదిరిగా ల్యాండ్ పర్చేసింగ్ స్కీమ్స్ కానీ ఎస్సీఎస్టీ కమిషన్ను పూర్తిగా మార్చి చైర్మన్ సభ్యులను నియమించడం కానీ, ఈ మాదిరిగా అంబేద్కర్ ఓవర్సీస్ స్కీమ్ కింద 20 లక్షలను అలాట్ చేయడం కానీ, ఈ యొక్క సంక్షేమ పదాలన్నింటినీ కూడా పెంచడం వల్ల ఈనాడు దళిత ప్రజానీకం అంతా ఒకవైపు సంతోషంగా ఉంటూ ఇంకోవైపును ఆవేదన వ్యక్తం చేయడం జరుగుతుంది. అదేంటంటే ఈ యొక్క రుణాలు ఏవైతే ఉన్నాయో జిల్లాల మాదిరిగా అందే రుణాల సంఖ్యను మొదట్లో కొంతలో బాగా ఇచ్చారు, రాను ఈ సంఖ్య పూర్తిగా తగ్గడం జరిగింది. లాస్ట్ ఇయర్ ఎవరైతే లబ్ధిదారులు అప్లికేషన్ పెట్టుకున్నారో ఈ సంవత్సరం వరకు కూడా వారిని యొక్క రుణాలను పూర్తిగా ప్రభుత్వము, జిల్లా ఎస్సీటీడి అధికారులు శాంక్షన్ చేయలేకపోయారు. ఇదొక విషయం అయితే ఏవైతే బ్యాంకర్స్ ఉన్నారో, నేను పోయినసారి కూడా ఈ విషయాన్ని చెప్పడం జరిగింది, బ్యాంకర్స్ దగ్గర లబ్ధిదారులు కాళ్ళు అరిగేలా తిరగవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. మొన్న కథను నిర్మలుడు వచ్చాడు భవన్కు, అంబేద్కర్ భవన్లో మా ఆఫీస్ ఉందండి, 2 లక్షల రుణం శాంక్షన్ అయితే సెల్ఫ్ కాంట్రిబ్యూషన్గా 60,000 కట్టాడు. మన స్కీమ్ ద్వారానే 70% ఇస్తుంది ఈనాడు గవర్నమెంట్. ఆ లబ్ధిదారునికి ఆ యూనిట్ గ్రౌండ్ చేయడంలో అధికారికి ఉన్నటువంటి మరి ఏ మ్యాటర్ని బాధ కలుగుతుందో నాకు అర్థం కావడం లేదు. చాలా బ్యాంకులు ఈ యొక్క ఫీల్డ్ ఆఫీసర్ చేతి ఉన్నారు, 30 నుండి 50 వేలు లంచాలు తీసుకుంటారు. పోయినసారి నేను చెప్పడం జరిగింది సార్, మరొకసారి నేను విన్నవిస్తున్నాను, ఎవరైతే అధికారులు, బ్యాంకర్లు, ఫీల్డ్ ఆఫీసర్లు లబ్ధిదారులను నేర్పిస్తున్నారో ఆ బ్యాంకర్లకు మనం ఫండింగ్ ఇస్తుంటాం, గవర్నమెంట్ ద్వారా మనకు వాళ్ళు ఉంటే ఏం లేదు, ప్రభుత్వం వాళ్ళ ప్రతి బ్యాంకులో పెట్టుబడులు పెడుతుంది, దాన్ని మనం ఆపొచ్చు. సార్ చెప్పినట్టు మొదటిసారి ఇక్కడ బీసీఎండి ఆఫీస్లో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసినప్పుడు మన దళితులకు సంబంధించి ఎస్సీ కార్పొరేషన్ కావడంతో ఎస్సీ బ్యాంకర్స్ కూడా మనం ప్రారంభిస్తే బాగుంటుంది, ఆ ఎస్సీ బ్యాంకర్ లోపలనే మన వాళ్ళంతా ట్రాన్సాక్షన్స్, బిజినెస్ ట్రాన్సాక్షన్స్ కానీ, పర్సనల్ సేవింగ్ ట్రాన్సాక్షన్ కానీ చేసుకుంటే ప్రభుత్వం డబ్బు మనం ప్రైవేట్ బ్యాంక్ దగ్గర పెడుతున్నాము, మనకి ఇవ్వవలసిన లోన్లు ఏమో వాళ్ళు ఇవ్వడం లేదు. దీని నివారణకు మరి మీరు పెద్దలు ఆలోచించి ఏవైనా చర్యలు తీసుకోవాలని నేను ఆవేదన వ్యక్తం చేస్తున్నాను, మనవి చేస్తున్నాను. మరి ఇంకో విషయం ఏంటంటే దుకాణాల సంప్రదాయం మన ఎస్సీ ఎస్టీ లబ్ధిదారులకు ఈ యొక్క షాపింగ్ కాంప్లెక్స్లలో కొన్ని 20 నుంచి 15 సంవత్సరాల నుంచి పిస్టల్ వేసుకున్నటువంటి మన లబ్ధిదారులు కిరాయి కట్టలేరు, అద్దలు కట్టలేరు, ఖాళీ చేయమని నోటీస్ ఇస్తే బ్యాంకులకు వెళ్ళి స్టే తెచ్చుకుంటున్నారు. ప్రతి కలెక్టరేట్లో ఒక స్టాండింగ్ పోస్ట్ అనేది ఉంటుంది, వాళ్ళు కోర్టులో హైకోర్టులో ఫైట్ చేసి వాళ్ళు తెచ్చుకున్న స్టేను వేకేట్ చేయవలసిన బాధ్యత ఉంది. కానీ స్టాండింగ్ కౌన్సిలింగ్ ఎప్పుడు స్పందిస్తుంది, వాళ్ళు ఎప్పుడు పనిచేస్తున్నారు, అసలు స్టాండింగ్ కౌన్సిలింగ్ ఎందుకు పెట్టుకుంటారో నాకు అర్థం కావాలి. నేను ప్రయాణ ఎన్నో లీటర్లు నేను ఇవ్వడం జరిగింది, చాలా షాప్స్ అదే మాదిరిగా ఉన్నాయి, వాటిపైన సత్వరమైన యొక్క చర్యలు తీసుకొని స్టాండింగ్ కౌన్సిల్తో హైకోర్టులో ఆ కేసు ఎవరైతే అక్రమంగా తెస్తున్నారో వాటిని ఖాళీ చేయించడానికి నియమించాలని నేను మరి కోరుతున్నాను అధికారులను. మరి ముఖ్యంగా కొత్త షాపింగ్ కాంప్లెక్స్ అయితే ఇంతవరకు హైదరాబాద్ జిల్లాలో కానీ మిగతా జిల్లాలో కట్టడం లేదు, చాలా ప్రముఖ స్థలాలు ఉన్నాయి, వాటిని సేకరించి ఎవరైతే అర్హులైన పారిశ్రామిక యువ పారిశ్రామికవేత్తలు ఉన్నారో
స్కిల్స్లో మంచి నైపుణ్యం ఉందో వాళ్ళని గుర్తించి ఒక ఇంటర్వ్యూ ఏర్పాటు చేసి వాళ్ళని సెలెక్షన్ చేసి కొత్త షాపింగ్ కాంప్లెక్స్లో వాళ్ళని ఇస్తే మరి ప్రభుత్వానికి వారు ఎప్పుడు రుణపడి ఉంటారని నేను మరొకసారి తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా ఈ ఒక సమస్యలు మన కార్పొరేషన్కి సంబంధించి అయితే మాది ఒక చాలా బాధాకరమైన సమస్య ఉంది. పోయిన సంవత్సరము పంజాబ్ ఖర్చు వ్యవస్థలో ఏదైతే అంబేద్కర్ విగ్రహం ఉందో ఆ విగ్రహాన్ని పెట్టడం జరిగింది. అంబేద్కర్ విగ్రహం పెట్టడం అనేది తప్పు కాదు, అంబేద్కర్ విగ్రహం పక్కనే ఇంకో విగ్రహం ఉంది, కానీ అంబేద్కర్ విగ్రహాన్ని అత్యంత అవమానకర రీతిలో తరలిస్తుండగా మేము షెడ్యూల్ కులాల అగ్రోపరీక్ష సంఘం నాయకులు మా జిల్లా ప్రధాన కార్యదర్శి పాకల అశోక్ గారు ఆ వాహనాన్ని పట్టుకొని ఆ ఇష్యూను బయట ప్రపంచానికి తెలియజేసేయడం జరిగింది. ఇదొక విషయం అయితే మరి ఈనాడు అక్కడ పంచాగుట్ట పరిస్థితి చూస్తే ఆ పంచాగుట్ట చౌరస్తాలోకి వెళ్ళి నిలబడితే 144 సెక్షన్ ఉందండి. ఎందుకు 144 సెక్షన్? ఆ సెక్షన్ అలా ఉంచితే ఆ ఏదైతే కారిడార్ అక్కడ స్థలం ఉందో ఆ స్థలం చుట్టూ ముళ్ళగా చదివేశారు. అంటే అంబేద్కర్ అంటే అంతా తక్కువగా చూస్తున్నామా మనము? ఈనాడు ప్రపంచాలు కానీ మన భారతదేశం కానీ నడుస్తున్న రాజ్యాంగం వల్ల ఆ ముండకం చెప్పి తక్షణమే తీయించాలని ఉత్సవాల్లో కూడా నేను డిమాండ్ చేస్తున్నాను. లేకుంటే ఆ యొక్క పంచాగుట్ట సైకిల్ మొత్తము ప్రజా సంఘాలతో సమీపజేస్తామని మరొకసారి తెలియజేస్తూ ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి పంచాగుట్ట చౌరస్తాలోనే మహనీయుడు భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క విగ్రహాన్ని పునః ప్రతిష్ఠించాలని నేను కోరుతున్నాను. 124 అంబేద్కర్ విగ్రహం అన్నారు, మేము అది అడగలేదు. మాకు ఆ పంజాబ్లో చిన్న విగ్రహాలు ఏర్పాటు చేస్తే మాకు చాలని నేను మరొకసారి విన్నపం చేస్తున్నాను. మరి ఇంకో విషయం ఏంటంటే అంబేద్కర్ భవన్ లోయ ట్యాంక్‌లో ఉంది, మీకు అందరికీ తెలిసిందే. అక్కడ పనిచేసే స్లీపర్ కొడుకు అక్టోబర్ నెలలో 100 గజాల స్థలాన్ని అక్రమంగా దసరా సెలవుల సందర్భంగా కబ్జా చేయడానికి ప్రయత్నం చేశాడు. నేను అక్కడే ఉంటాను కాబట్టి స్థానిక పోలీస్ స్టేషన్కు, ఎంఆర్ఓ కలెక్టర్ గారికి, మన డీడీ గారికి, డైరెక్టర్ గారికి, అందరికీ లెటర్ ద్వారా నేను ఇంటిమేషన్ చేయడం జరిగింది. పోలీసు వాళ్ళు ఏమన్నారు, ఈ స్థలం మీరే అయితే నాకు లెటర్ ఇప్పించండి మీ అధికారులకు అని చెప్పారు. కానీ ఇంతవరకు అధికారులు ఒక లెటర్ మీ స్థలం మాది అని చెప్పేసి పోలీస్ వాళ్ళకి ఎందుకు ఇస్తలేదని అనుకున్నాను. ఎవరైనా మనం కబ్జా చేసుకోవచ్చా? నేను 10 రోజుల క్రితం నేను కర్ణాటక సార్ గారిని అడిగాను, సార్ మా మధ్య తిరిగి ఇట్లా జరుగుతుంది, జరగబోయే ప్రమాదం ఉంది, కాపాడవలసిన బాధ్యత మన మీద ఉంది అని. మరి ఇప్పటికైనా ఆ స్థలం విషయంలో అంబేద్కర్ స్థలం పరిరక్షణకు ఒక సత్వరమైన చర్యలు తీసుకోవాలని నేను కోరుతున్నాను. ఇకపోతే ఏవైతే ఉత్సవాలు ఉన్నాయో ఈ ఉత్సవాల నిర్వహణకు అన్ని కుల సంఘాలను ఒక సోదర భావంతో పిలిచి మరి అధికారులంతా కూడా ఒక మంచి సమన్వయం శాంతియుత వాతావరణంలో మనము మహనీయులకు నివాళులు అర్పించాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా మనమంతా ఒక అన్నదమ్ముల వలె ఈ యొక్క పోటీ వాతావరణం ఇక్కడే ఉంటుంది. ఇక్కడ ముగిసిపోయిన తర్వాత ఎవరు చైర్మన్ అయితే, ఎవరు వైస్ చైర్మన్ అయితే, ఎవరు గవర్నర్లు అయితే వాళ్ళందరూ కూడా మనం కలిసి ఒక ఘనంగా నివాళులు అర్పిస్తాము. ఈ సంవత్సరం కూడా అదే పద్ధతిలో మనమంతా కూడా మంచి అవగాహన, ఒక పరిపక్వత ఉన్నటువంటి నాయకులుగా ఈ యొక్క జరగబోయే అంబేద్కర్ గారి 130 బాబు జగ్జీవన్ రామ్ గారి యొక్క 113వ జయంతి ఉత్సవాలను అత్యంత ఘనంగా ఏ సంఘమైనా సరే, ఏ వ్యక్తి అయినా సరే, చైర్మన్ అయినా కొన్ని పొరపాట్లు జరుగుతున్నాయి, బాబు జగ్జీవన్ రామ్ గారి జయంతికి నివాళులు అర్పించడానికి సమయం సరిపోవడం లేదు, 30/31 ఇస్తున్నారు జీవోలు, ఆ 4-5 రోజుల లోపల ఏ సంఘాలను మనం పిలుస్తాము, ఏర్పాటు ఎక్కడ చేస్తాము? మీరు ఇంత తొందరగా ఏర్పాటు చేస్తున్నారు మీటింగ్ని. మరి అదే మాదిరిగా మార్చి 15 లోపల మీరు ఒక జీవన్ కనుక రీచ్ చేయగలిగితే చైర్మన్ ఎవరు అనేది మేమంతా కలిసి ఒక ప్రశాంతమైన వాతావరణంలో నివాళులు అర్పించే అవకాశం ఉంటుందని నేను అధికార యంత్రాంగానికి మనవి చేస్తున్నాను. ఇకపోతే షెడ్యూల్ కులాల అక్కల పర్యటన సంఘం నుండి మేము ఒకటే మనవి చేస్తున్నాం సార్, 63లో ఈ సంఘం అనేది స్థాపించబడ్డది, 65లో విశేషం కాబట్టది. గత 55 సంవత్సరాలుగా ఒక అంబేద్కర్ గారి ఆలోచన విధానంతో, బాబు జగ్జీవన్ రామ్ గారి ఆలోచన విధానంతో, మహాత్మా జ్యోతిరావు పూలే యొక్క అడుగుజాడలు సంఘం నడుస్తూ ఈనాడు ఎంతోమంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సోదరులందరూ కూడా మేము మీ ద్వారా మీ సహాయ సహకారాలతో మేము సంక్షేమ పథకాలను ఇప్పిస్తున్నాం సార్. దాంట్లో మరొకసారి మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఏ రుణం కావాల్సినా, ఏ అంబేద్కర్ ఓవర్సీస్ స్కీమ్ కావాల్సినా మీరు మనకు చాలా బాగా సహకరిస్తున్నారు. మేము ఏదన్నా సామరస్యపూర్వకంగా ఒక ప్రజాస్వామ్య వ్యవస్థలో భాగంగా మీ దృష్టికి తీసుకొస్తాము. మీ చేత ఆ లబ్ధిదారులకు మేము లాభాన్ని కలగజేసే అంటే ఒక ఎస్సీ సమాజానికి మీకు ఒక వారధిగా ఉంది ఈనాడు షెడ్యూల్ కులాల అక్కల పర్యటన సంఘం అనేది పనిచేస్తూ ఉంది. మరి మన సంఘంలో స్పెషల్గా 60 కులాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఉన్నారు.
ఎస్సీ రైట్స్ ఫర్ సొసైటీ కానీ మేము ఎస్సీ సోదరులకు సీసీ సోదరులకు మైనార్టీ సోదరులు ఎవరు వచ్చినా సరే వాళ్ళ కార్పొరేషన్ అడ్రస్ లో వాళ్ళ ఫోన్ నెంబర్లు ఇచ్చేసి వాళ్ళకు మేము ఒక గైడ్ చేస్తూ మరి మీ యొక్క సహకారంతో ఇవన్నీ కూడా మేము నిర్వహిస్తున్నాం. కాబట్టి ఈ సంవత్సరం మా సంఘం అభ్యర్థి గంగం శివశంకర్ గారు ఉన్నారు. ఆయన 20 సంవత్సరాల నుంచి కూడా ఎంతో కష్టపడి ఎన్నో కార్యక్రమాలు చేశారు. పంచాయతీల అంబేద్కర్ శాఖ కానీ ఇంకేదైనా కానీ ఎంతో ఘనంగా దాన్ని ఎదుర్కొని రాష్ట్ర ముందుకు తిరిగి ఎన్నో కార్యక్రమాలకు రూపకల్పన చేయడం జరిగింది. మరి ఇంతవరకు సంఘానికి మాకు ఇంత సేవ చేసినా కానీ అవకాశం అనేది ఇంతవరకు రాలేదు సార్. కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఒక సీనియర్ నాయకుడైనటువంటి గంగం శివశంకర్ గారికి ఈనాడు మీరు చైర్మన్ గా అవకాశం ఇస్తే ఏ కార్యక్రమం లోపల కానీ ఏ నిర్వహించే ఈ ఉత్సవాల కమిటీ ద్వారా నిర్వహించే ఏ ప్రోగ్రామ్స్ అయినా సరే మేము ఇంకా మీరు ఇచ్చే ఫండ్స్ కాకుండా మేము సొంతంగా కూడా ఫండ్స్ కట్టి దాన్ని విజయవంతం చేస్తామని మరొకసారి తెలియజేస్తూ దయచేసి గంగం శివశంకర్ గారికి అభ్యర్థిత్వాన్ని ఆమోదించి ఆయన చైర్మన్ గా నియమించాలని కోరుతున్నాను సార్. జేపీ విజయవాడ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. జేపీ విజయవాడ.